ప్రతిపక్షం ఎన్ని ఎత్తుగడలు వేసినా అధికార పక్షం వాటిని అధిగమిస్తూనే ఉంది. తన పనిని తాను చక్కబెట్టుకుంటూ పోతూనే ఉంది. కొన్ని అనూహ్య పరిణామాలు మాత్రం అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టి మరి ఒకింత వాళ్ళ ఆశయాలను వెనక్కిరేడుతున్న మాట వాస్తవం. అలాంటి అనూహ్య పరిణామం ఒకటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. రాజధాని తరలింపుకు సంబంధించి ఒక ఇంప్లీడ్ పిటిషన్ని హైకోర్టులో ఫైల్ చేసి తమ వాదన కూడా వినాలి, తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని హైకోర్టుని కోరింది. అంటే ఇప్పటి వరకు రాజధాని పరిరక్షణ సమితి పేరుతో తెలుగుదేశం ఆడిస్తున్న నాటకాలకి దాదాపుగా ఒక గట్టి కౌంటర్ పడినట్టుగానే భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంతకాలం మౌనంగా ఉన్నటువంటి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇప్పుడు గట్టిగానే కౌంటర్ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. వైజాగ్కి తరలిపోవటానికి, కార్యనిర్వాహక రాజధాని వైజాగ్కి తరలిపోవటానికి ఉద్యోగులందరూ సుముఖంగా ఉన్నారని స్పష్టంగా హైకోర్టుకు తెలియజేసింది. అంటే తామంతా హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్నంత కాలం అక్కడ తాము స్థిరపడి ఉన్నటువంటి వారమంతా ఏపీ విడిపోగానే ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, ఒక నగరం కాకపోయినా పల్లెటూరి వాతావరణంలో కూడా సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కూడా అమరావతికి తరలి రావటానికి సిద్ధపడ్డామని, ఆనాటి ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి తామంతా కూడా మరి అమరావతి లాంటి ప్రాంతానికి ఎక్కడైతే అమరావతిగా చెప్తున్నారో ఆ ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలు లేవు, కనీసం రహదారి సౌకర్యం కూడా లేదు, అలాంటి ప్రాంతానికి తరలి రావడానికి తాము సిద్ధపడి వచ్చామని, ఇప్పుడు మరి అన్ని సౌకర్యాలతో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్నటువంటి అంటే దేశంలోని మిగతా నగరాలతో పోటీ పడే అవకాశం ఉన్నటువంటి అంటే హైదరాబాద్తో కానీ ముంబైతో కానీ లేదా మద్రాసుతో కానీ పోటీ పడే సౌకర్యాలతో ఉన్నటువంటి విశాఖపట్నానికి తరలిపోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరము లేదని మరి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం తెలియజేసింది. అంతేకాకుండా వందల కోట్లు ఖర్చు అవుతాయని ఏదైతే మరి అమరావతి పరిరక్షణ సమితి పేరుతో తెలుగుదేశం మరి కౌంటర్ ఒక ఎఫిడవిట్ని మరి హైకోర్టులో దాఖలు చేసిందో దానికి వ్యతిరేకంగా కేవలం 60-70 కోట్ల రూపాయలకు మించి తరలింపునకు ఖర్చు కాదు, ఏ విధంగా చూసినా 60-70 కోట్ల రూపాయలకు మించి ఖర్చు కాదని స్పష్టంగా ఏపీ సచివాలయ సంఘం ఉద్యోగుల సంఘం తెలియపరిచింది. అంతేకాకుండా అక్కడ రాజధాని ప్రాంతంలో ఎవరికి భూములు ఇవ్వాలి, ఎవరికి భూములు ఇవ్వకూడదు, భూములు ఎలా ఖర్చు చేయాలి, ఎవరికి కేటాయించాలన్న అంశాలతో రైతులకు ఎలాంటి ప్రమేయం లేదని, వారంతా పారితోషికాలు లేదా బదలాయింపుగా అంటే తమ ఇచ్చినటువంటి పొలాలకి బదలాయింపుగా స్థలాలు తీసుకున్నారు, ఇతరత్ర రాయితీలు కూడా పొందుతున్నారు, కౌలు కూడా తీసుకుంటున్నారు. వీటన్నిటి వల్ల వారికి మాత్రమే రైతులకు మాత్రమే మరి అక్కడ ఏదో వారి హక్కులను కేటాయించడం వారికి మాత్రమే చెందినటువంటి అంశంగా పరిగణించడానికి వీల్లేదని, రాజధాని 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినటువంటి విషయం కానీ అది కేవలం రైతులకు సంబంధించినటువంటి విషయం కాదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు కేటాయింపులను తారుమారు చేసి రకరకాల వ్యక్తులకు కేటాయించి రకరకాల సంఘాలకు కేటాయించినప్పుడు కిమ్మనకుండా మాట్లాడకుండా ఉన్నటువంటి మరి రాజధాని పరిరక్షణ సమితి ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చి అక్కడ పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఏ రాజధానిలో అయినా ఏ నగరంలో అయినా మరి ప్రభుత్వం పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు స్థలాలు కేటాయిస్తూ ఉంటుంది. మరి అక్కడ పేదవాళ్ళకి స్థలాలు కేటాయిస్తామంటే రాజధాని పరిరక్షణ సమితి అడ్డుకోవడం ఏంటని మరి ఏపీ సచివాలయ సంఘం పేర్కొంది. అంతేకాకుండా మరో కీలకమైనటువంటి విషయాన్ని కూడా బయటపెట్టింది. ఇప్పటి వరకు 70% పనులు పూర్తయినాయని మరి రాష్ట్ర ప్రజలందరినీ ప్రపంచాన్ని నమ్మించడానికి తెలుగుదేశం చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టింది. రాజధాని పరిరక్షణ సమితి పేరుతో తెలుగుదేశం ఆడిస్తున్న నాటకాన్ని కూడా వెల్లడించింది. ముఖ్యంగా 70% పనులు కాదు కదా, కనీసం 10% పనులు కూడా పూర్తి కాలేదన్న విషయాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా రాజధాని పరిరక్షణ సమితి పేరుతో
ఏదైతే పిటిషన్లు వేశారో వారందరూ కూడా కొంతమంది రాజకీయ నాయకుల రియల్ ఎస్టేట్ మాఫియాకు ఒత్తాసగా మాత్రమే పిటిషన్ వేశారని వారి పరిరక్షణకు వారి ప్రయోజనాలను కాపాడటం కోసం మాత్రమే ఈ పిటిషన్ వేయడం జరిగిందని మరి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గట్టిగానే వాదించింది. అంటే మొత్తం మీద తెలుగుదేశం ఇంతవరకు ఆడుతున్న కపట నాటకాలన్నిటికీ ఒకటొకటి తెరపడుతూ వస్తోంది. ఇప్పుడు ఏపీ సచివాలయ సంఘ ఉద్యోగుల సంఘం బయటికి వచ్చి మొత్తం మీద గట్టిగానే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లను ఎదుర్కోవడానికి తమ వంతు ప్రయత్నం చేయడమే కాకుండా తాము స్వచ్ఛందంగా విశాఖపట్నం తరలిపోవటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. అంటే మరొక విషయం కూడా స్పష్టంగా చెప్పింది, రాజధాని కేవలం 29 గ్రామాల రైతుల అంశమే కాదు, రాజధాని అనేది 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినటువంటి అంశం. ఆ రైతులు భూములిస్తే ఇచ్చుండొచ్చు, లేదా వారికి గత ప్రభుత్వం ఏదో మభ్య పెడితే పెట్టుండొచ్చు, లేదా అక్కడ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నగరాలు నిర్మిస్తామని చెప్తే చెప్పుండొచ్చు, కానీ ఇవన్నీ రాజధానికి లేదా రాజధాని ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు కాదు. రాజధాని అనేది రైతులకు మాత్రమే కాదు 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినటువంటి విషయం, ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయాన్నే నొక్కి వక్కాడించింది. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెప్పింది. అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి, గత ప్రభుత్వం ఆగమేఘాల మీద, అంటే హైదరాబాద్లో 10 ఏళ్ల కాలం రాజధానిలో కొనసాగేటువంటి అవకాశం ఉన్నా హక్కులున్నా వాటన్నింటినీ కాదని రాత్రికి రాత్రి అమరావతికి తరలించినటువంటి పరిస్థితి, విజయవాడలో సౌకర్యాలు లేకపోయినా, సరైనటువంటి కార్యాలయాలు లేకపోయినా, వసతి సౌకర్యం లేకపోయినా ఆగమేఘాల మీద గత ప్రభుత్వం చెప్పగానే తామంతా కదిలి వచ్చామని, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ నిర్ణయం మేరకు విశాఖ తరలిపోవటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మరి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం స్పష్టంగా చెప్పింది. అంటే ఏతావత తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం మన్నించాలన్న ఎలాంటి డిమాండ్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. కాకపోతే గత ప్రభుత్వం ఏ విధంగానైతే రాజధాని అంశం మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని చెప్పి నిర్ణయాలు తీసుకుందో, ఈ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయాలని తీసుకున్నప్పుడు హైకోర్టు ఇందులో రాజకీయమైనటువంటి ఒక అంశాన్ని ప్రేరేపించి మరి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా చెప్పమని నోటీసులు ఇవ్వడం కూడా అర్థం లేనిదనే దాదాపుగా ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అంటే ఏదైనా సరే ఒక నిర్ణయం రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర రాజధానికి సంబంధించిన నిర్ణయం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే, కాబట్టే అమరావతిని మరి ఎంపిక చేయడం జరిగింది, అమరావతికి ఉద్యోగులందరినీ తరలించడం జరిగింది, అమరావతిలో రకరకాల మరి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి తాజా పరిణామం నేపథ్యంలో రాజధాని తరలింపునకు మార్గం ఒకటొకటిగా మార్గాలు సుగమమవుతున్నాయి. త్వరలోనే అన్ని పటాపంచలైపోయి దాదాపుగా 1-2 నెలల కాలంలోనే విశాఖపట్నానికి రాజధాని తరలిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.